హలో హలో ప్రైజ్ అలా ఓకే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని నాలుగవ వచనాన్ని చదువుకుందాం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్యు మృదువైనట్యునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. శుభాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. పోయిన వారము ప్రభు నామంలో మనం ఈ సంవత్సరం అంతా అందరికీ శుభం కలగాలని దేవుని చెప్పుకున్నాం. మానవుని ఆశ, మానవుడు భూమి మీద ఎప్పుడు సంతోషంగా దీవెనకరంగా సమస్యలు లేకుండా మంచిగా బ్రతకాలని మనిషి ఆశ. సాతాను ఆ మంచిగా బ్రతికే మనిషిని ఏదో రీతిగా గలిబిలి చేయాలని సాతాను ఆశ. సాతాను ఒడిలో పడితే వాడెప్పుడు మనల్ని గలిబిలి చేస్తాడు. ఆదాము అవ్వ వారిద్దరూ సాతాను మాట వినకముందు చక్కగా ఉన్నారు, కవిత్వాలు పాడుకున్నారు. ఇది నలునిలో నుండి తీయబడినది గనుక ఇది నారి అనబడునని. ఎప్పుడైతే సాతాను చేతిలో పడ్డారో ఈ పాపానికి నువ్వే కారణమంటే నువ్వే కారణం. అదామా ఈ పండు ఎందుకు తిన్నావు అని అంటే నేను కాదు అవమ్మ కారణం. అవమ్మ దగ్గరికి వెళ్తే అవమ్మ ఏం చెప్తుంది, నేను కాదు ఆ సర్పం సాతాను కారణం. నెపములు నేరాలు స్టార్ట్ అయ్యాయి సాతాను చేతిలో పడ్డా. అంతకుముందు మాత్రం చక్కగా వారు చట్టాపట్టాలు వేసుకొని చక్కగా సంతోషపడ్డారు, ఆనందించారు, ప్రభుని ఆరాధించారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 2023 సంవత్సరం అంతా ప్రభు కృప మన మీద, మన కుటుంబాల మీద, మన పనుల మీద, మన ప్రయత్నాల మీద ప్రభు కృప సమృద్ధిగా ఉండి మనమందరం క్షేమంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్టి కృపలను నాతో మొదలుకొని మీ అందరికి ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం పోయిన వారం వాక్యం చెప్పుకున్నాము, దేవుడు సమస్తమును కూడా తన మహిమ కొరకు చేశాడు. ఈ 2023 కూడా తన మహిమ కొరకు సృష్టించాడు. ఈ 2023 సంవత్సరం అంతా దేవునికి మహిమ తెచ్చే వారిగా మనం బ్రతకాలి అని చెప్పుకున్నాం. ఈ రోజున నూతన సంవత్సరానికి వచ్చినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. భక్తులైనటువంటి పేతురు గారు ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం అనగానే సర్వసాధారణంగా మనకు క్రిస్మస్ నుండి స్టార్ట్ అయ్యి ఇండ్లు శుభ్రం చేయడం, ఏమండి వాకిళ్ళు శుభ్రం చేయడం, నూతన సంవత్సరం వస్తుందంటే అన్ని నూతనంగా ఉండాలి, ఇల్లు మరి కొంతమంది బట్టలు, రకరకాల బట్టలు, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి అలంకరణ, భౌతికమైనటువంటి మరి శుద్ధి ప్రతి ఒక్కరూ చేస్తారు. తప్పేమి కాదది. భౌతికంగా అంటే ఇల్లు వాకిలి, వెండి బంగారాలు లేకపోతే వస్త్రాలు, వీటి వరకు ఆలోచించడంలో తప్పేమి లేదు. కానీ ముందు మన అంతరంగంలో సంవత్సరం గడిచిన కొద్ది మన అంతరంగంలో నూతనత్వం రావాలి, నూతన స్వభావం రావాలి, మార్పు రావాలి అని ఆలోచించుకోవడం ప్రతి వ్యక్తికి బాగా అవసరమైనటువంటి సంగతి. ఇక్కడ కొన్ని విషయాలు రాశాడు చూడండి. జడలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు వెలుపటి అలంకారము. ఈ వెలుపటి అలంకారం పండగ అనగానే దేని కొరకు? ఈ పండగ పేరు మీద ఇంత వెండి కొనుక్కుందాం, ఇంత బంగారం కొనుక్కుందాం, పండగకి కుదవబెట్టిన బంగారాన్ని విడిపించి ధరించుకుందాం, లేకపోతే బదులు తెచ్చేనా వేసుకుందాం, లేకపోతే తప్పు తెచ్చేనా కొనుక్కుందాం. దేనికి? పండగకి మనం ఎలా కనపడాలి? ఎలా కనపడాలనుకుంటున్నాం? మంచిగా బాగా కనపడాలనుకుంటున్నాం. చూడండి పండగ రోజున ఎలా ఉంటారంటే ఆ రోజున క్రొత్త బట్టలు. ఇప్పుడు క్రొత్త బట్టలకి పిల్లలు చాలా పేర్లు చెప్తున్నారు, నాకు అడ్రస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి. మా చిన్నప్పుడు ఏ డ్రెస్ చెప్పుడు లేదు, అది ఇలాంటిదో తెలియదు మాకు. కొత్త బట్టలు కొంటున్నాడు డాడీ అంటే అదే ఆనందం అంతే. ఇక ఆ క్లాత్ పేరేంది, దాని రంగు ఏంది, దాని రూపం ఏంది, అదంతా పెద్దగా తెలిసేది కాదు అప్పుడు, అంత అవసరం లే. కొత్త బట్టలు కొంటున్నారంటే అది పెద్ద ఆనందం. ఎందుకంటే మరి సంవత్సరానికి ఒకసారి ఆ పండగ అప్పుడే పోయేది. అప్పుడు పుట్టినరోజు లేవుగా మా చిన్నప్పుడు. ప్రపంచంలో ఉన్నాయి కానీ మా ఇంట్లో లేవు, పుట్టినరోజులు లేవు, ఇంకా ఏ కారణాలు లేవు. మరి అప్పుడు ఆటలు ఎక్కువ పనులు ఎక్కువ. ఈ సంవత్సరం పండగకి ఒక చదవంటే మళ్ళీ సంవత్సరం లోపు వాటికి వెనక పోస్టులు పడతాయి, వాటికి వెనక చిరిగిపోయి ఉండేది. వాళ్ళు జోక్ చేసేది, రే నేను ఉత్తరం వేస్తాను ఇస్తావా అని. మాకు అర్థమైంది కాదు ఉత్తరం ఏంటంటే వాడు పోస్ట్ డబ్బాట వెనక పట్ట హోలు అని, ఎక్కడికి ప్యాంటుకి హోల్ పడితే అది పోస్ట్ డబ్బా, దాకా ఉత్తరం వేస్తాను ఎక్కడ ఇస్తావా అని అనేవాళ్ళు. కాబట్టి చిరిగిపోయిన ఎక్కడికి మళ్ళీ ఏదో కట్ చేసి అప్పుడు అమ్మోళ్ళ మధ్య సూది పెట్టి అదొక రకం డబ్బం కుట్టినట్టు అదొక రకంగా కుట్టేది. అలాంటి బట్టలు ధరించి ఆ టైంలో మరి కొత్త బట్టలు వస్తున్నాయంటే కదా ఎంతో సంబరం, ఎంతో సంతోషం. ఆనాడు కూడా
केवल बटल मीदने आरपा चक्कर अलंकरण मीदने आरपा पंडग वे आरोप पंडग मुझे पन पड़े मीसाल गटा पेगा पुरुषेमो बारबार षाप कटिंग षाप की मीसाल गटा चुक चक्कर तैयार पंडग रोज के चक्कर नुनग तैयार को मंद स्त्री मरी वोतर हईब्रो चा रकर वाल तैयार पंडग रोज इंका मन मूल को पलटूर प्रजुन संघम का कोई संघ चूड़ी पंडग रोज वाल हंगु आरपाटा वाल ड्रस व्यवहार कदा अच्छे मरी जड़ा बटल धरचा बंगार नगल पेकूदा अंटे बैबिल पेकन चपले का वीटने का दृष्टि केवल पंडग अंटे लेकिन केवल कत संवसमेंटे लेकिन मंदरा ओ मीटे दृष्टि क्रैस्तुल वार दृष्टि इक क्रैस्तुल की रास्ता क्रैस्तुल वार दृष्टि यह पय अलंकरण मतमे का अलंकरण कल पय अलंकरण की लपल अलंकरण की चिन्ह व्यत्यासम चपा चूँ नागो वचन साधु मृदुन गुणमन अक्षय अलंकार अक्षय अलंकार अक्षय अलंकार अंटे एन्नडु नशिंचने अलंकार एन्नडु नशिंचनिदि क्रोत बट्टलु वेसुकुन्न मूडो रोजुकि पातगिलिपोतायि लेदु ई संवत्सरं क्रोत बट्टलु वच्चे संवत्सरानिकि पातगिपोयिनायि ई संवत्सरं सोन्न वेसामु वेसिनप्पुडु क्रोतगा उंदि कोन्नि रोजुलकु मल्ल पातगिपोयिंदि वर्षालु पड्डायि ई संवत्सरं बंगारं कोन्नां कोन्नि रोजुलकि दानिकि डस्ट् पडुतुंदि कोन्नप्पुडु तलतला मेरुस्तुन्नायि वेंडि नगलु अवि कोंतकालानिकि मट्टि पट्टिपोता उन्नायि वाटिनि मल्ल कडगालि शुद्धि चेयालि काबट्टि नशिंचिपोये बंगारं नशिंचिपोये वस्त्रालु नशिंचिपोये गृहालु नशिंचिपोयेटुवंटि मनिषि जीवितं దీని కొరకే మీ భక్తి కాదు ఇది ఉద్దోనట్లేదు దీని కొరకే కాదు అంటున్నాడు స్తోత్రం కలుగును గాక మరి ఏం కలిగి ఉండాలి అంటే మీరు అక్షయమైన గుణాన్ని కలిగి ఉండండి ఎలాంటి గుణం సాదు సాదు గుణం సాదు గుణం అంటే వినయము విదేయత మెత్తని మనసు ఏమండి హృదయ శుద్ధి ఇలాంటి ఆత్మీయ గుణాలను సాదువైనట్టియు మృదువైనట్టియు అంటే ప్రభు దగ్గరికి రాకముందు మృదుత్వం లేదు మన దగ్గర సాదుతనం కూడా మన దగ్గర లేదు కాబట్టి ప్రభులోనికి వచ్చినటువంటి క్రైస్తవ సంఘం ఈ నూతన సంవత్సరంలో ఈ పొని సంవత్సరం నేను ఇటుదూకున్నాను ఇప్పుడు ఓకే నీ ఇష్టం నీ జుట్టది నా రోజు రెండేది పోయింది దాని గురించి పెద్ద సమస్యమే కాదు పొని సంవత్సరం నేను ఎర్ర బట్టలు దొరుకున్నాను ఇప్పుడు పచ్చ బట్టలు దొరుకుంటాను తొడుక్కో పెద్ద బాధేమీ లేదు దాని గురించి అది పెద్ద పాపమేమి కాదు కానీ నీవు గనక లోపల అంతరంగ స్వభావమును గుర్చిన అంతరంగ ఆ మార్పును గుర్చిన ఆలోచన లేకుండా పండగ అంటే కేవలం తిండి పండగ అంటే కేవలం బట్టలు పండగ అంటే కేవలం సున్నాలు పండగ అంటే కేవలం అంగు ఆర్పాటాలే అనుకుంటే ప్రియారా అది దేవుడు మెచ్చేది కాదు అది స్పష్టంగా భక్తుల ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ఏమన్నాడు అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను మీ అంతరంగములో మార్పు అనేది అంతరంగముగా ఉండాలి చూడండి ఒక వ్యక్తి మారాడు మారాడు అనేది ఒక రోజుతో సంబంధించింది కాదు అది జీవిత కాలానికి సంబంధించింది ఒక వ్యక్తి మార్పు చెందాడు అది పురుషుడు కానీ స్త్రీ కానీ మార్పు చెందారు వారి కోపాన్ని విడిచిపెట్టారు వారి పాపాన్ని విడిచిపెట్టారు వారు చేసే అన్యాయాన్ని విడిచిపెట్టారు వారు చేసే అక్రమాన్ని విడిచిపెట్టారు అది ఆత్మీయ అలంకారం అది ఆత్మీయ అలంకారం అది దేవుని దృష్టికి విలువ కలిగింది మన వస్త్రాలు కాదు దేవుని దృష్టి ఇక్కడ అంటాడు ఏమంటాడు కింద లాత్ మాట అది అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులు విలువ కలది ఏది దేవుని దృష్టికి విలువ కలది ఓ పద్దులారు బంగారం వేసుకుంటే విలువ కలదా ఓ పదంతస్తులు మేడగడితే విలువ కలదా ఓ పదెకరాలు భూమి సంపాదిస్తే విలువ కలదా ఏమండి ఓ వంద రకాల బట్టలు వంద రకాల దుస్తులు ఉన్నాయట వంద చీరలు ఉన్నాయట అక్క కట్టిన చీర కట్టదాట అన్న వేసిన ప్యాంట్ వేసిన చీర వేయడాట అది విలువ కలదా ఏది విలువ కలది అని అంటే దేవుని దృష్టికి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మార్పు విలువ కలది హల్లెలూయా హల్లెలూయా యాకోబు ఇశ్రాయేలుగా మారడం విలువ కలది యాకోబు ధనవంతుడిగా మారడం విలువ కలది కాదు ధనం ఎంతది లేకపోతే ధనమన్న మనం విడిచిపెడుతుంది మనమన్న ధనాన్ని తప్పదు కదా ఇప్పుడు 108 పెట్టారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడో పవరాలకుంట ఇది ఉంటారు కదా పవరాలకుంట అనే అడవిలో పడిపోయారు ఆయన పడిపోయిన చోటుకి 108 వెళ్ళలేకపోయింది ఆయన పెట్టిన 108 ఆయనకే ఉపయోగపడలేదు మరి ఆయన డబ్బు ఎంత జగన్ గారు పేపర్ స్టేట్మెంట్ చేశారు 5000 కోట్లు 5000 కోట్లు లెక్క పెట్టాలంటే నాకైతే చాలా సంవత్సరాలు పట్టింది మైండ్ కూడా పాడైపోతాను అనుకుంటా నాకు తెలిసి అన్ని డబ్బులు చూస్తే గుండె డామునని సచ్చిపోయినా సచ్చిపోతాం మనం 5000 కోట్లట 5000 కోట్లు ఇంత డబ్బు ఆయన పట్టుకుపోయాడా పట్టుకుపోయాడా అంత డబ్బు కాదు పుణ్యన పట్టుకుపోయాడా మనమైనా డబ్బును విడిచిపెడతాం డబ్బైనా మనం విడిచిపెడతాం గుర్తుపెట్టుకోండి మనమైనా డబ్బును విడిచిపెడతాం డబ్బైనా మనం విడిచిపెట్టేది కానీ మనం కలిగి ఉన్నటువంటి అంతరంగ స్వభావం మృదువైన స్వభావం మార్పు చెందిన జీవితం చూసారా అది ఎప్పుడూ పోదు స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మీరు మొన్న ఎవరు అన్నాను మదర్ తెరిసా ఎంతో
ఎంత గుణవంతురాలు ఎంత త్యాగశీలి మదర్ తెరిసా ప్రపంచమే ఆమెకి నమస్కారం పెడుతుంది కదా ఏ రాజకీయ నాయకుడైనా ఏ మతం వాడైనా కూడా ఒక క్రిస్టియనే కాదు ఇతర మతస్థులు కూడా మదర్ తెరిసా అంటే నమస్కారం అండి ఆమెంత త్యాగశీలి నా బ్రతుకుండగానే ఆమె గురించి పుస్తకాల్లో పాఠ్య పుస్తకాల్లో పిల్లలు చదువుకోవాల్సి వచ్చింది నేను ఆమె గురించి అన్నాను ఏమన్నా అంటే అమ్మా ఆమె కట్టిన ఏ చీరని బట్టి ఆమెకు గొప్పతనం వచ్చింది ఆమె వేసుకున్న ఏ జడలను బట్టి ఆమెకు గొప్పతనం వచ్చింది ఆమె ఏ బ్యూటీ పార్లర్ కి వెళ్తే ఆమెకు అంత పేరు వచ్చింది ఆమె ఏ చెప్పులు తొడిగినందుకు ఆమెకు అంత విలువ వచ్చింది ఆమె ఏ లిస్టిక్ రాసినందుకు ఆమెను అంతగా ప్రజలు చూస్తున్నారు ఆమె పేరు మీద స్కూళ్ళు ఆమె పేరు మీద బ్యాంకులు ఆమె పేరు మీద హాస్పిటళ్ళు ఆమె పేరు మీద స్వచ్ఛంద సంస్థలు ఆమె పేరు మీద దాన ధర్మాలు ఆమె పేరు మీద హాస్పిటళ్ళు ఎన్నో ఎలా వచ్చాయి ఆమె కట్టుకున్న చీరను బట్ట కాబట్టి నీ గొప్పతనం నీ చీరలో లేదు నాన్న అని చెప్తాను స్తోత్రం చెప్పండి నీ గొప్పతనం నీ ప్యాంట్ షర్ట్లో నీ సూట్లో లేదు నీ గొప్పతనం నీ హెయిర్ స్టైల్లో లేదు నీ గొప్పతనం రాసే లిప్స్టిక్లో లేదు నీ గొప్పతనం రాసుకునే పౌడర్లో లేదు నీ గొప్పతనం నీ ఆత్మీయ సుగుణాలను బట్టి మాత్రమే నీ గొప్పతనం ఉంది స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని మంచి తీర్మానాలు అంటే ఇంకా మనం మంచిగా మారడానికి ఇంకా మనం మంచిగా ఇంకా మంచిగా మార్పు ఏంటో కాదు ఇప్పటికే ఎంతో మారిపోయాం కదా ఇంకా మారు ఇంకా మారే ఇంకెంత మారాలి అంటే ఇదివరకు ఒక ప్రార్థన చేస్తున్నారు కొంతమంది ఈ రోజు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు వారు రోజు గంట చేస్తున్నారు అనుకోండి ఇంకొక 10 నిమిషాలు పెంచండి రోజు బైబిల్ చదువుతున్నారు పిల్లలు కొంతమంది రోజు పిల్లలు బైబిల్ చదువుతున్నారు వారు ఇంకొక అధ్యాయం పెంచండి ప్రతి శుక్రవారం కొంతమంది ప్రార్థనకు వస్తున్నారు కొంతమంది 2-3 వారాలకు ఒకసారి వస్తున్నారు ప్రతి శుక్రవారం ప్రార్థనకు రావడానికి ప్రయత్నం చేయండి ప్రతి వారం ఒక 10 రూపాయలు కానుకేస్తున్నావు ఇంకో 10 రూపాయలు పెంచు ప్రతి వారం 20 చేస్తాను డిసైడ్ చేసుకో ఓ 20 చేసేవాడు 30 డిసైడ్ చేసుకో మంచి ఆత్మీయత అనేది అక్షయ అలంకారం అనేది అది ఎన్నడు నశించేది కాదు అది మన ఆత్మీయ జీవితానికి దేవుని దృష్టికి విలువ కలిగిన జీవితం అది స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అయితే ఆత్మీయ అలంకారం లోపల ఉన్నప్పుడు భౌతిక అలంకారానికి కూడా విలువ వస్తుంది నా మాట అర్థమైంది కదా ఆత్మీయ అలంకారం లోపల ఉన్నప్పుడు భౌతిక అలంకారానికి కూడా విలువ వస్తుంది ఎట్లా ఒక వ్యక్తి ఆత్మీయుడిగా ఉన్నాడు పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడు అతను మంచి ప్యాంట్ సెట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు దాన్ని బట్టి దేవుడే బాధపడడు పాత నిబంధన కాలంలో తీయకండి చదవకండి రాజుల కాలంలో రాజులు గొప్ప గొప్ప వస్త్రాలు ధరించారు దావీదు అనేటువంటి రాజు మందిరంలో ప్రవేశించి ఆయన కూర్చుండి నేను ఎంతటి వాడనయ్యా నన్ను ఎంత ఆశీర్వదించడానికి అన్నాడు దావీదు ప్రవేశించారు లేదు అక్కడ దావీదు రాజు ప్రవేశించనుంది మన రాజులు చిత్ర విచిత్రాల వస్త్రాలు వేశారు రాజులు విలువైన వస్త్రాలు ధరించారు రాజుల కుమార్తెలు రంగు రంగుల చీరలు ధరించారని రాయబడి విచిత్రమైన పని విచిత్రమైనటువంటి కుట్టుపని కలిగినటువంటి వస్త్రాలు ధరించారు రాయబడి అది పాపమని రాయబడలేదు అక్కడ నేనేమంటున్నానండి వాక్యాన్ని బట్టి మొదట మన ఆత్మీయ అలంకారం బాగా పెరగాలి అక్షయ అలంకారం పెరగాలి సాధువైన గుణాలు మనకు రావాలి మృదువైన గుణాలు మనకు రావాలి దేవుని దృష్టికి గొప్పగా బ్రతకడం మనం నేర్చుకోవాలి ఆ తర్వాత మన వస్త్రం ఏదైనా ఉండొచ్చు స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆ తర్వాత మన వస్త్రం ఏదైనా ఉండొచ్చు దీన్ని పట్టుకొని కొంతమంది ఏమంటారంటే అపార్థం చేసుకొని ఇక్కడ ఏమన్నాడు దేవుడు 3 వచనంలో జడలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు దేవుడు ఒప్పుకోవట్లేదు కనుక మనం పెట్టుకోవద్దు అని అంటారు మరి 3 మాట ఏం రాబడిందంటే వస్త్రములు ధరించుటానుంది అంటే వస్త్రాలు కూడా ధరించొద్దా దాని అర్థం అది కాదు విస్తారమైన జడలు ఏదో రకరకాల జడలు కొంతమంది పిచ్చి పిచ్చి వేస్తారు వారి హెయిర్ స్టైలు పురుషులు అలాగే చేస్తున్నారు స్త్రీలు కూడా అలాగే చేస్తున్నారు ఏదో ఒకరిని చూసి ఒకరు ఇంకొకరు లాగా క్రైస్తవుడు కూడా లోకానికి వ్యత్యాసం ఉంది గుర్తించాలి క్రైస్తవుడు వేరు లోకస్తుడు వేరు క్రైస్తవుడు లోకాన్ని పోల్చుకుంటున్నాడు క్రైస్తవుడు సినిమా వాళ్ళని పోల్చుకుంటున్నాడు క్రైస్తవుడు తన పొరుగువాన్ని పోల్చుకుంటున్నాడు క్రైస్తవుడు ఆత్మీయులను మాత్రం పోల్చుకోవాలి ఆత్మీయులు లాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి క్రైస్తవుడు లోకాన్ని పోల్చుకుంటే ఏముందండి లోకంలో ఏముంది వారు చిరిగిపోయిన బట్టలాగా వారి మీద కూడా పంచలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓ చిన్నపిల్ల వారికి తల్లిదండ్రులు నేర్పారు రే బట్టలు లేని వాళ్ళు ఎవరైనా కనపడితే బట్టలు చిరిగిన వాళ్ళు ఎవరైనా కనపడితే వారికి మనం వస్త్రదానం చేయాలి అని తల్లిదండ్రులు నేర్పారు సరే డాడీ అన్నాడు వాడు ఎంత ఒక 10-12 ఉన్నట్టుంది వాడు ఒక షాప్ లో వెళ్లి తల్లిదండ్రులు బట్టలు కొంటారు ఆ బట్టలు పట్టుకొని వాడు బయటకు వస్తుంటే అక్కడనే స్టైలిష్ గా పోతున్నారు ఇద్దరు అమ్మాయిలు వారు ఈ నడుం కానుంచి ఒక 3 ఉంది ప్యాంటు ఆ తొడ కానుంచి కింద మోకాలు కిందికి చిప్పేసినది ఈ పక్క చిప్పేసినది ఆ పక్క చిప్పేసినది ఊరికి నేను పిలికలు పిలికలు ఉన్నది ప్యాంటు ఆ పిల్లవాడు చూశాడు వాళ్ళు తక్కువ గుర్తొచ్చింది ఏమని వస్త్రాలు చిరిగిన వాడైనా వస్త్రాలు లేని వాడైనా కనబడితే మనం ఏం చేయాలి వానికి వస్త్రదానం చేయాలని వాడు వెంటనే తలకాయ కొట్టుకున్నాడు అబ్బా ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళకి వస్త్రదానం చేయాలి మరి నాయం చిన్న బట్టలు నేనేం చేయాలి అని చెప్పి వెళ్ళి అక్క వాళ్ళని అక్క అక్క చిన్న రిక్వెస్ట్ అక్క ఒకసారి నాతో షాప్లోకి రారా అంటాడు ఎందుకు అంటే కొంచెం రెండక్క చిన్న పనుంది అని తీసుకుపోతాడు తీసుకుపోయి ఆ పిల్లవాడి బట్టలు ఆ షాప్ ఓనర్ బ్రతిలాడు వానికి రిప్లై ఇచ్చి అయ్యా నాకు ఇంటికాడ చాలా మంచి బట్టలు ఉన్నాయి ఈ అక్కలు పాపం దిక్కు లేకున్నారు బట్టలు చిరిగిపోయినాయి నా బట్టలు తీసుకొని వీళ్ళ బట్టలు ఇవ్వాలని అంటాడు వాడు ఆ పిల్లలు అంటే ఆడపిల్లలు అంటారు రే నా బట్టలు చిరిగిపోలేదు రా ఇది స్టైల్ రా అంటాడు స్టైల్ అనగానే ఆడు అంటాడు బట్టలు చింపుకోవడం స్టైల్ కానీ కాదు నిండు వస్త్రాలు ధరించి ఆ వస్త్రాల మీద ఏమైనా చేస్తే స్టైల్ కొద్ది గొప్ప చేసుకో కానీ ఇది స్టైల్ కాదని వాడి వాదన షాప్ లో స్తోత్రం చెప్పండి హల్లెలూయా అది లోకంలో జరుగుతుంది క్రైస్తవుడు కూడా ప్రియులారా క్రైస్తవుడు కూడా లోకాన్ని పోల్చుకోవడం
వారి ఏ స్టైల్ విషయంలో లోకాన్ని పోల్చుకొని పోయినవారని చెప్పాను కదా, ఇక్కడ అంతా కట్ చేశాడు, ఇక్కడ ఒక గ్రాప్ వేశాడు, గ్రాప్ వేసి నాన్నకు ప్రేమతో అన్నాడు. అదే నాన్నకు ప్రేమ, దాన్ని తింటాడా నాకు తాడా ఏం చేస్తాడు? కాబట్టి దేని ఏం చేయాలి? నాకు అది ఐస్ క్రీమ్ ఏం చేయాలి? దేని ఆయన సఫర్ చేయాలి కదా. దాన్ని ఏం చేస్తాడు? నాన్నకు ప్రేమతో పెడతాడా? ఇదే నాన్నకు ప్రేమ. నాన్నకు ప్రేమ అంటే గోటి ముద్ద రెండు ముద్దలు అన్నం తినిపి. నాన్నకు ప్రేమ అంటే ఆయన తినగలిగిన మటన్ చికెన్ తెచ్చిపెట్టు. నాన్న మీద ప్రేమ అంటే ఇంత పండు బలం తెచ్చిపెట్టు. నాన్న మీద ప్రేమ అంటే నాన్న మారాలని కన్నీరు కాచి ప్రార్థన చెయ్యి. అది నిజమైన నాన్నకు ప్రేమతో. ఈయన డ్రాప్ వేసినంత మాత్రం నాన్నకు ప్రేమ కాదు నాన్న, స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు కూడా తెలియక లోకస్తులాగా బ్రతకడానికి ఆశపడుతున్నారు, ఆరాటపడుతున్నారు. ప్రేమతో మనవి చేస్తున్నాను, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టికి విలువైంది ఏది అంటే నీ అంతరంగ స్వభావం మారడమే. నీ అంతరంగంలో సాధుత్వం వచ్చినప్పుడు ఈ వస్త్రాలకు మించింది. అందుకే దేవుడు సమయాలతో అంటాడు కదా, దేవుడు మనుషులు పైరూపమును చూస్తారు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు, నీ మనసును చూస్తాడు. నీ మనసులో ఎంత కృతజ్ఞత ఉంది, నీ మనసులో ఎంత దైవ భయం ఉంది, నీ మనసులో ఎంత ప్రేమ ఉంది, నీ మనసులో ఎంత మార్పు వచ్చింది. దేవుడు చూసేది అంతరంగం. మనం పైరూపం చూస్తాం, బొట్టు తీసామా, కట్టు మార్చామా, జుట్టు మార్చామా, మనం ఇది చూస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. రెండో పేతురు రాసిన పత్రికలో, రెండో పత్రిక 10వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుట మరీ జాగ్రత్త పడు. చాలు చాలు. ఇక్కడ పేతురు గారు రాస్తున్న పత్రిక ఇది కూడా. ఆయన గారు ఏమంటున్నారంటే సంఘాన్ని అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను చాలా సార్లు, ఏమనంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడు అని నాకు నిశ్చయం అయిపోయింది, ఖచ్చితం నాకు క్లియర్ అయిపోయింది. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. అందుకే ఈ రోజున నాకు ఎన్ని అవకాశాలున్నా, వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి, ఏమండి రకరకాల బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి, వ్యవసాయం చేసే అవకాశం ఉంది, ఇంకా సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి నాకు. అయినా కూడా నేను సేవలోనే ఉండాలి, ఇంకా నేనేది సంపాదించుకునే పని నాకు వద్దు. సేవలో ఏదన్నా ఇస్తే దేవుడికి స్తోత్రం, దాన్ని కాదన్నాను. కానీ సేవకు వేరుగా నేను ఇంకొక పని చేయను అని నాకు నేను ఒక క్లారిటీకి వచ్చాను. ఏంటా క్లారిటీ అంటే దేవుడు నన్ను పిలిచాడు, స్తోత్రం కలుగునుగాక. దేవుడు నన్ను పిలిచాడు. అయితే ఇక్కడ పేతురు గారు సేవకుల గురించి రాయట్లేదు, సంఘాన్ని గురించి రాస్తున్నాడు. సంఘాన్ని ఏమంటున్నాడు అంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడని మీరు తెలుసుకున్నారా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఎవరి గురించి రాశాడు ఇది? సేవకుల గురించి కాదు, విశ్వాసుల గురించి రాశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి పేతురు గారు రాశారు 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి, విశ్వాసము పొందిన వారికి రాస్తున్నాడు. మీరందరిని మందరిస్తే ఉంటారు, ప్రభు మీద నమ్మకం ఉందండి, మా విశ్వాసం ఉంది, అందుకే మేము బాప్తిసం పొందాం, ఆయన దేవుడి నమ్మకం కలిగింది, అందుకే చర్చకు వస్తున్నాం, తప్పు లేదు, రైట్? అది వారికి రాస్తున్నాడు. ఈయన ఏమని రాస్తున్నాడు? మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుడి. సేవకునిగా నాకు ఒక నిశ్చయం ఉంది, అదేంటంటే దేవుడు నన్ను పిలిచాడు, అందుకే నేను అన్ని విడిచిపెట్టాను. సంపూర్ణ సేవ ఉంది బైబిల్లో. ఏదైనా పనిచేస్తూ ఉండే సేవ చేసే సేవ కూడా ఉంది. నేను సంపూర్ణ సేవకునిగా సమర్పించాను. కష్టమో నష్టమో ఆయన ఇస్తే తింటాను, లేకపోతే పోతాను, చచ్చిపోతాను అని నిర్ణయించుకొని వచ్చాను ఆయన సేవకి. దేవుడు నన్ను పిలిచాడని. ఈ రోజున నీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి, అదేంటంటే దేవుడు విశ్వాసిగా ఉండడానికి నన్ను కూడా పిలిచాడు అనే సత్యం మీకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు 10వ వచనంలో? అందువలన సహోదరులారా, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టు మరి జాగ్రత్త పడుడి. ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది విశ్వాసం నమ్ముతున్నారు, అయ్యా నన్ను తన కుమారునిగా తన కుమార్తెగా సంఘంలో విశ్వాసిగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు అన్నట్టు కదా, మీ గురించి మాట్లాడుతున్నా, నన్ను పిలిచాడు అని మీలో ఎంతమందికి నమ్మకం ఉంది? నా మాట కొంచెం కనిపిస్తుంది, అర్థం కాలేదా? విశ్వాసులను కూడా దేవుడు పిలుస్తున్నాడు, ఇది నేను చెప్పే వాక్యం. సేవకుని సేవకులకు పిలిచాడు, విశ్వాసిని విశ్వాసిగా ఉండడానికి పిలిచాడు. పిలిచి ఏర్పాటు చేసుకున్నాడట. ఎలా పిలిచాడు దేవుడు? ఎలా పిలుస్తాడు? తన వాక్యం ద్వారా పిలుస్తాడు, తన సేవకుని ద్వారా పిలుస్తాడు, స్వరం ద్వారా పిలుస్తాడు, కళ ద్వారా పిలుస్తాడు. యూనివర్సల్ పిలుపు అంటారు ఒకటి, యూనివర్సల్ కాలింగ్ అంటే ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్త జనులారా, ప్రపంచమంతటికీ ఆహ్వానం ఇచ్చాడు, ఆయన ఆహ్వానం మేరకు నేను ఆయన దగ్గరకు వచ్చాను. దేవుడు నన్ను పిలిచాడు అని నాకు అర్థమైంది, అందుకే నేను దీంట్లోనే పోరాడుతున్నా. దేవుడు నిన్ను పిలిచాడు నీకు అర్థమైతే నువ్వు కూడా విశ్వాసంలోనే ఉండి పోరాటం చేస్తావు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు పిలిస్తే నేను సేవకు వచ్చాను, దేవుడు పిలిస్తే నువ్వు సంఘానికి వచ్చావు అనేది నీకు అర్థం కావాలి. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. నా భార్య నాతో సహకరిస్తుంది, ఆమె సహకరించినా సహకరించకపోయినా సేవ సమర్పించుకున్న నాడు ఆమె ఇంటి దగ్గర ఉంది, ఆమె స్కూల్కి వెళ్తా ఉంది, ఆమె నేను ఇంటి దగ్గర నుంచి నేను ట్రైన్కి వెళ్ళిపోయాను. వెళ్ళి 10వ నెల ఎవడు భార్య విడిచిపెట్టడానికి ఇష్టపడ్డా రోజున వెళ్ళిన 10వ నెల నా భార్యను ఆమె స్కూల్ పోతుంది, 9th క్లాస్ అయిపోయిన పెళ్లి చేసుకున్నాను, ఆమె అప్పుడు స్కూల్ పోతుంది, 10th పోతుంది, 10th చదువుతుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ట్రైన్కి వెళ్ళిపోయాను. నా భార్య వచ్చిందా లేదా, నా బిడ్డ వచ్చిందా లేదా, నా అత్తమామ సహకరించారా లేదా,
నా అర్థం సార్ నాకు అర్థమైంది నా దేవుడు నన్ను పిలిచాడు అందుకే ఆ ఆ పోస్టులో ఆ ఆ ఒత్తిడిలో దేవుని ఆత్మ ఒత్తిడిలో దేవుని ఆత్మ ఆకర్షణలో నేను వెళ్ళిపోయాను ఆ రోజు వెళ్ళిపోయిన ఈ రోజు మట్టికి దేవుని ఆ పిలుపుని అర్థం చేసుకున్నాను ఆయన కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నాను అయితే సేవకునికి మాత్రమే కాదు పిలుపు విశ్వాసులకు కూడా ఉంది స్తోత్రం కలుగును గాక ఓ సేవకుడు దేవుడు నన్ను పిలిచాడని అర్థమై చావు వరకు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఒక విశ్వాసికి కూడా దేవుడు నిన్ను పిలిచాడు అని అర్థమైతే ఆ విశ్వాసులు కూడా చావు వరకు దేవుని కొరకు బ్రతుకుతారు అర్థమైతే స్తోత్రం చెప్పండి హల్లెలూయా అలా చెప్తాను ఒక సేవకునికి అర్థమైంది దేవుడు నన్ను పిలిచాడని ఆ సేవకుడు చావు వరకు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు ఒక విశ్వాసికి దేవుడు నన్ను పిలిచాడని మీకు అర్థమైతే మీరు కూడా మీ మరణం వరకు దేవుని కొరకు బ్రతుకుతారు మళ్ళా చెప్పండి దేవునికి స్తోత్రం దేవుడు పిలిచాడు రెండవది ఏర్పాటు చేసుకున్నాడు పిలవడం ఏంటి ఏర్పాటు చేయడం ఏంటి మనం అడ్డ మీదకి వెళ్తాము అక్కడ కూలి వాళ్ళ తెస్తాం ఒక పది మందిని తెలుసుకొస్తాం ఆ పది మందిలో ఇద్దరు మేస్త్రీలు ఇద్దరు మేస్త్రీలు మిగతా ఎనిమిది మంది సహాయపడే సహాయ కూలీలు అంటే అందులో ఇద్దరిని మేస్త్రి కొరకు ఎన్నుకున్నాం ఎనిమిది మందిని కూలి కొరకు ఎన్నుకున్నాం పిలిచాడు లక్ష్యంలోనికి కొన్ని పనుల కొరకు ఎన్నిక చేసుకుంటాడు దేవుడు కొన్ని పనుల కొరకు కొంతమంది మీద అభిషేకం ఉంటుంది కొంతమందిని పాడేవారిగా కొంతమందిని పనులు చేసేవారిగా కొంతమందిని దాతృత్వం చేసేవారిగా రకరకాల ఎన్నిక దేవుడు నీకు ఏ దాని మీద ఎక్కువ ఆసక్తి ఇస్తున్నాడు ఎక్కువ దేని కొరకు ప్రేరేపిస్తున్నాడు అది ఎన్నిక స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మోషేను దేవుడు పిలవక ముందే నన్ను పిలుస్తాడనుకోనిపోయి ఒకరిని చంపి ఐగుప్తు నుంచి ప్రజలు విడిపించడానికి ప్రయత్నం చేశాడు దేవుని పిలుపు నాకు రాకముందు బాప్తిసం పొందక ముందే ప్రసంగాలు చేయడం మొదలుపెట్టిన నేను చిన్నప్పుడే మారు మనసు లేనప్పుడే ప్రసంగాలు చేసిన స్తోత్రం చెప్పాడు లోపల ఆగట్లేదు అది రేపుతా ఉంది తగిన సమయంలో ప్రభు కొరకు వచ్చింది అలాగనే ప్రియమైన దేవుని పెట్టారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం అంటే కన్ఫర్మేషన్ అవును నేను దీని కొరకు అపాయింట్ చేయబడ్డాను నేను దీని కొరకు ఎన్నిక చేయబడ్డాను ఈ పని నిమిత్తం దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఈ విశ్వాసం కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు సంఘంలో ఈ రీతిగా ఉండడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఇలాంటి ఎన్నికలు గుర్తిస్తే ప్రియమైన దేవుని పెట్టారా మనము అంతరంగ స్వభావాన్ని మృదువైనదిగా సాధువైనదిగా దేవునికి ఇష్టమైన దానిని డెవలప్ చేసుకోవడానికి ఆశపడతాం ఆరాటపడతాం స్తోత్రం కలుగును గాక ఈ పిలుపుని గురించి అర్థం కాకపోయినా దేవుని ఏర్పాటును గురించి అర్థం కాకపోయినా నలుగురితో నారాయణ కులంతో ఏదో నచ్చ ఇక అలా ఏదో తిన్నారు బస్సున్న తిన్నాం పన్నారు బస్సున్న పన్నాం అన్నట్టుగా జీవితం కొనసాగుతూ ఉంటాయి అలా కాకుండా ప్రియమైన దేవుని బిడ్డారా మన అంతరంగ స్వభావాన్ని మనం దేవునికి ఇష్టమైనదిగా మలుచుకోవడానికి మనం ఎరిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను స్తోత్రం కలుగును గాక ఇక్కడ చూడండి పైన ఐదో వచనంలో మనం చూస్తాం మొదటి రెండో పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం నుండి ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీరు పిలువబడినప్పుడు దేవుని పిలుపుకి లోబడి ఓ సేవకుని ద్వారానో టీవీ ద్వారానో పత్రిక ద్వారానో మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీకు కలిగిన ఆలోచన ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి దేవుని మీద విశ్వాసం ఉంచాలి అని దేవుణ్ణి నమ్మారు మీరు నమ్మారు నేను నమ్మాను ప్రపంచం అంతా క్రైస్తవుడైన ప్రతి వాడికి మొదటి మెట్టు ఏంటి విశ్వాసము మొదటి మెట్టు విశ్వాసం స్తోత్రం కలుగును గాక మొట్టమొదటిగా దేవుడి దగ్గరకు వచ్చిన వాడు ఏంటంటే దేవుడు ఉన్నాడని ఆయన వెతకవారికి ఫలము దయచేవాడని మొదటి నమ్మవలను కదా అంటాడు ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కాబట్టి మొట్టమొదటిగా అందరిలో ఉండేటువంటి ఆ సాధు అయిన గుణం లేదా సుగుణం ఏంటి అంటే విశ్వాసం విశ్వాసం ఎవరిలోనైతే కోల్పోతారో విశ్వాసాన్ని కూడా కోల్పోతారు విశ్వాసం ఎవరైతే కోల్పోతారో వారు క్రైస్తవులుగా ఉండలేరు నా మాట అర్థమవుతుందా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయినప్పుడు వారు క్రైస్తవులుగా ఉండలేరు వారికి ఏమైస్తుంది అంటే అనుమానం వస్తుంది ఆ దేవుడు మనకి ఎప్పుడు సాయం చేస్తాడో ఆ సత్యమైన పరలోకం ఎక్కడుందో ఇప్పుడు మాత్రం వారం సాధ్యులు అయిపోతున్నాయి వారం పని పోతుంది ఈ రోజు పోతే 500 కూలి చేసుకోవచ్చు ఈ రోజు వ్యవసాయం చేస్తారు ఎకరం కలుపు తీయొచ్చు పత్తి కొడుతు ఒక ఎకరం కట్టవచ్చు దుంతే 5 ఎకరాలు దున్నొచ్చు ట్రాక్టర్తో దేని మీద పోతుంది అంటే పని మీద సంపాదన మీద లోకం మీదకి వెళ్ళిపోతుంది ఎప్పుడు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయినప్పుడు కాబట్టి ప్రతి విశ్వాసి వారి జీవితకాలం వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలి పౌరు భక్తులు అంటాడు ఏమని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని ఈ సద్గుణాలను ఈ ఆత్మీయ గుణాలను మనం కాపాడుకోవాలి అంటే డెవలప్ చేసుకోవాలి ఎవరైతే పిలువబడ్డారో ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో అవును దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను విశ్వసించాను నా విశ్వాసము పోకుండా చూసుకోవాలి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ఇంకా కొంతమంది క్రైస్తవులు అనుకుంటున్నారంటే ఇక నేను విశ్వసించాను ఇక నాకే తిరుగు లేదు విశ్వాసం తర్వాత ఇక భక్తి ఏమీ లేదు అనుకుంటారు కొంతమంది కానీ ఇక్కడ ఆ భక్తుడు మంచి మాటలు రాశాడు చూడండి ఏం రాశాడు ఆ హేతువు చేతనే విశ్వాసమునందు విశ్వాసమునందు విశ్వాసం ఉండాలట ఆ విశ్వాసం ఉన్న మనిషిలో సద్గుణం కూడా కావాలట ఇప్పుడు చాలా మంది అనుకుంటారంటే నేను ప్రభు నమ్ముకున్నాను అయిపోయింది నా భక్తి దేవుడు అంటే నాకు ఎంత నమ్మకం నేను విగ్రహాలు విడిచిపెట్టాను లోకాన్ని విడిచిపెట్టాను కాబట్టి దేవుని మీద నాకు యేసు ప్రభు ఎంతో నమ్మకం ఉంది కానీ సద్గుణాలు లేవు మంచి గుణం సద్గుణం ఏమండి ఎన్నో గొడవలు ఎన్నో పంచాయతీలు ఈ రోజున పోలీస్ స్టేషన్ దాకా కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది క్రైస్తవులకి అంటే వారిలో సద్గుణాలు
లేక వారి సద్గుణాలు లేక వారిలో క్షమించే గుణం లేక వారిలో ప్రేమించే గుణం లేక వారిలో కనికరించే గుణం లేక వారిలో ఓర్చుకునే గుణము లేక వారిలో ఏమండి వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకునే గుణం లేక కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా ప్రభువు మిమ్మల్ని పిలిచాడు మృదువుగా సాధువుగా బ్రతకడానికి ప్రభువు పిలిచినప్పుడు మనం విశ్వసించాం మన భక్తి అక్కడికి అనుకుంటున్నారు కొంతమంది ఆ విశ్వాసములో మనకి సద్గుణం అంటే ప్రభు మీద విశ్వాసం ఉంది కానీ మన గుణం మారకపోతే ఏదో సామెత ఉంది మన పేరు వీడియో చేస్తాను యూట్యూబ్ లో పెట్టడానికి ఏదో అందరూ అక్కడ కూర్చున్నారట నీసు ముట్టనోళ్ళు కానీ కోడిగుడ్లు మామైపోయినాయట వాళ్ళ పేరు చెప్పొద్దని చెప్పట్లే అందరు వాళ్ళేనట ఏమైపోయినాయట కొడుగుడు మామైనాయట అందరు నీసు ముట్టనోళ్ళు కూర్చున్నారట మన కొడుగుడు మామైపోయినాట ఏమండి ఊరంత క్రైస్తువులే లోకమంత క్రైస్తువులే ఎక్కడ పడితే అక్కడ క్రైస్తువులే అయినా కూడా ఆ క్రైస్తవులలో మార్పు చెందని వారు కొంతమంది ఉన్నారు వారి గుణాలు మారలేదు విశ్వాసం మాత్రం దేవుని మీద ఉంది ఇప్పుడు భాష వాక్యం చెప్పినట్టు ఆ శాంసన్ అనే వ్యక్తికి దేవుని మీద విశ్వాసం మాత్రం ఉంది విశ్వాసం బాగానే ఉంది కానీ బుద్ధి మారలేదు ఆయనకు ఒకటే బుద్ధి ఒకటే ఒక బుద్ధి ఆయనకి ఆయన బుద్ధి అలా చెడిపోయింది ఈ అమ్మాయి కాకపోతే అమ్మాయి ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఇక ఆయన గోదంతా అమ్మాయి వాలే దేవుడు చూశాడు 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 శత్రువుకి అప్పగించాడు బ్రతికుండగా సత్యమైన కాదు బ్రతికుండగా సీసం కరగబోసి కళ్ళల్లో పోసి కళ్ళను ఇట్లా పట్టి ఇనప కొమ్ములు కొంకులు పెట్టి గుడ్లు ఊడబికారు భయంకరమైన శ్రమకు అప్పగించాడు దేవుడు నీకు ఎంత బలం ఇచ్చింది నా శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిస్తీన్ల చేతి నుండి నా ప్రజలు విడిపించడానికి నేనిచ్చిన బలాన్ని తీసుకుపోయి నువ్వు అక్రమంగా అపవిత్రంగా ఉపయోగిస్తావా కోపం వచ్చింది దేవుడికి కాబట్టి దేవుడు ఆనాడు ఎన్నుకున్న జనాలైనా ఈనాడు ఎన్నుకున్న జనాలైనా మనల్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో భూమి మీద బ్రతికించడానికి ఈ నశించిపోతున్న లోకానికి మనం ఒక సాక్షార్థంగా జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు స్తోత్రం కలుగునుగా స్తోత్రం కలుగునుగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నా గుణాలు కొంచెం మార్పు తెచ్చుకుంటున్నాయా మీరు ఏం చేయి చూపుకోండి మన చేయి చూపితే ఓహో ఈయన మారలేదు అనుకుంటారు మనలో మామూలు కాదు వీళ్ళు మారినట్టు ఒక ఆయన అంటాడు హృదయం మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలది అది ఎవరినో కాకముందు నిన్నే మోసం చేస్తుంది అని అంటాడు మన హృదయం ఎవరు మోసం చేస్తారా మనల్ని మనం అప్పుడప్పుడు అనుకుంటాం వాళ్ళు మోసం చేశారు మా అత్తమామ మోసం చేశారు నన్ను మా అన్నదమ్ములు మోసం చేశారు మా అక్కచెల్లెలు మోసం చేశారు సైతాన్ను మోసం చేసింది స్తోత్రం చెప్పండి హల్లెలూయా అప్పుడప్పుడు అబ్బాయిలు అలాగే చేస్తారు అమ్మాయిలు కూడా అలాగే చేస్తారు ఏదన్నా కానీ 10 నెంబర్లు నొక్కుదాం రా దేవునికి పోతే కొద్దిగా ఆటాడుకుందాం రా ఏదన్నా కానీ అటువంటి కాసు మీకు వచ్చాయి లేదా నాకు వచ్చే ఎవరో ఒక లేడీ ఫోన్ చేసి ఎవరండి మీరెవరండి మేము మా బావగారు ఉండండి వారి కొరకు ఫోన్ చేసాం అవునా కాదమ్మంటే లేదు నీ వాయిస్ మా బావగారు లాగానే ఉంది బావగారు మీరు వాయిస్ మార్చి మాట్లాడుతున్నారు మరదలు ఆటపట్టిస్తున్నారా అంటున్నాం ఆ యువనికి మరదలు యువనికి బావా లేదమ్మా నువ్వు అట్లా అనుకోకు నేను కాదు నేను పాస్టర్ గారిని అంటే మీ వాయిస్ అచ్చం మా బావగారు లాగానే ఉందండి మీ వాయిస్ సూపర్ అండి ఆంధ్ర లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాక నా వాయిస్ సూపర్ అట నా వాయిస్ సంగతి ఎలా ఇక్కడ వచ్చి కూర్చో బిడ్డ మొక్కలు నిత్రుసుకుంటుందా స్తోత్రం చెప్పండి ఒక్కొక్కసారి ప్రసంగానికి బీపీ లేచి చెప్పా చెప్పి వెళ్ళిపోతారు కొంతమంది మనం ప్రసంగం మధ్యలో వెళ్ళిపోయాడు శివర్లు వెళ్ళిపోయాడు ప్రజలాడు చెప్పకుండా పెట్టు ఈ ప్రసంగం నా గురించే అనుకునేవాళ్ళు ఎంతమంది నా వాయిస్ సూపర్ అట స్తోత్రం చెప్పండి మీరు మరి తమాషాగా మాట్లాడుతున్నారండి నేను తమాషాగా మాట్లాడుతున్నా కొద్ది చేపటికి సువార్త మొదలు పెట్టాను స్తోత్రం చెప్పండి ఉంటానండి ఉండు నువ్వు ఆన్నే ఉండమ్మా నువ్వు ఆన్నే ఉండు నువ్వు ఆన్నే ఉండు ఇక్కడికి ఏమి రాకు రావాలనుకుంటే చర్చికి రా ఏమండి కొంతమంది ఏమంటారంటే కొంతమంది ఏమంటారు ఇలాంటి జరిగినాయి నాకు తెలిసిన ఒక ఆయన నాగేశ్వరరావు ఉన్నాడు ఆ నాగేశ్వరరావుకి బిడ్డ ఉంది ముగ్గురు బిడ్డ ఆయన గారి కుమార్తె ఎక్కడో చదువుతా ఉంది హైదరాబాద్లో చదువుతా ఉంది ఎవరో 10 నెంబర్లు కొట్టారు 10 నెంబర్లు కొడితే ఈ ఫోన్ రింగ్ అయింది హలో చిన్నగా ఫస్ట్ హలో హలో అక్కడ కూడా భూమికి వెళ్ళి హలో అను గట్టిగా వాళ్ళ మమ్మీ ఇంటిదేమో డాడీంటేమో దొంగ ఎవరాలి కాకపోతే హలో వాళ్ళని దేనికి మరి మొత్తానికి అయితే వాడు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే హలో అంటే హలో అనుకున్నారు మొత్తానికి అంటే హాయ్ అనుకుంటే హాయ్ అనుకున్నారు బాయ్ అనుకుంటే బాయ్ అనుకున్నారు నువ్వు సూపర్ అంటే నువ్వు సూపర్ అనుకున్నారు అబ్బా నీ వాయిస్ బాగుంది నీ వాయిస్ బాగుంది అనుకున్నారు ఫోటో పెట్టంటే నీ ఫోటో బాగుంది ఆ ముక్కింది ఆ కళ్ళింది ఆ చెవులింది టాపి పెట్టి చిక్కినట్టున్నది సొగ కన్నులు ఒక పెద్ద జుట్టు అబ్బో బ్రహ్మ చెక్కిన శిల్పం నీవు రకరకాల పొగడతలన్నీ అయిపోయాయి ఒకసారి చూడాలనుంది నిన్ను లైవ్ చూడాలనుంది లైవ్ చూసుకున్నాను ఎక్కడ కలుసుకుందాం ఎక్కడ పలాన కాదు ఏం తిందాం పలానా తిందాం ఏం తాగదాం పలాన తాగుతాం సొంత తాగదాం మొత్తానికైతే మంచి చెడ్డలన్నీ అయిపోయాయి దేవుని దయ వల్ల ఆమె గర్భం కూడా అయిపోయింది ఎంతమందికి అర్థమైంది అర్థమైందిగా
గర్భమైనంక వాని స్విచ్ బంద్ ఫోన్ స్విచ్ బంద్ వాడు దొరకట్లే వాడు చూపించిన ఆధార్ కార్డు వాడు చెప్పిన అడ్రస్ మొత్తం మాయ గుంటూరు గుంటూరు వెళ్తే అసలు వాడు లేడు ఆ ఊర్లో వాడు ఆధార్ కార్డు నెంబర్ కొడితే నెట్లో బయటికి రావట్లే నెట్లో లేదు వాడు మోసం చేసి డూప్లికేట్ ఆధార్ కార్డు చూపించాడు ప్రేమ అనేటువంటి మాయ ప్రేమ అనేటువంటి మోసం కళ్ళకు వచ్చినాక ఏది డీప్గా పరీక్షించేది ఉండదు వాడు ఏది చెప్పితే అదే నమ్మకం అయిపోదు ఇది చూడు అడ్రస్ లేడు వాడు అక్కడికి అడ్రస్ గర్భం అయిపోయింది ఏం చేయాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్ ఏమైనా కేసు పెట్టిందంటే ఫలాని వ్యక్తి నన్ను మోసం చేశాడు అక్కడ వచ్చింది స్టోరీ అంతా ఆ వ్యక్తి మోసం చేయలే నీ హృదయమే నిన్ను మోసం చేసింది ఎలాగా తెలియని వాడిని నమ్మేటట్టు చేసింది నీ కామ కోరికలు నీ పిచ్చి కోరికలు నీ పిచ్చి ఆలోచనలు నిన్ను చెడు మార్గానికి తీసుకుపోయేటట్టు నీ శరీరం నీ శరీరం నీ 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 హృదయం నిన్ను మోసం చేసింది దాని కొరకు కాదు లోకంలో క్రైస్తవ సమాజాన్ని దేవుడు సృష్టించేది స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఇంకొక మాట ఉంది అందం మోసం సౌందర్యం నీ హృదయం మోసం అన్నాడు అందం మోసం అన్నాడు అందం కొరకు ఎంత ఆరాటపడతారో మాటి మాటికి మాటి మాటికి వస్తుంది ఆ మాట నేను అందంగా లేనా నాకు నీకంటే నేను అందంగా లేనా నేనే అందంగా ఉన్నా ఒక పోరాటం కాదు కొన్ని ఇళ్లలో భార్య భర్తల మధ్య 50 ఏళ్ళు వచ్చినాం కదేనా 60 ఏళ్ళు వచ్చిన చెవులకి దిద్దులు లేకుండా నేను ముసలోడు ఉండగా ఎట్టుంటినా ఆహా ఎప్పుడు పడుతుంది 72 సంవత్సరాలు ముసలి పడుతుంది ఆ పాట చెవులకి దిద్దులు లేకుండా నేను ముసలోడు ఉండగా ఎట్టుంటినా ఆహా ఓహో చెవులకి దిద్దులు లేకపోయినా నా ముసలోడు ఉండగా ఎట్టుంటినా నా ముసలోడు మంచిగా తెచ్చి పెడితే బాగా దించింది కదా నా ముసలోని పౌడర్ దమ్మంటే తెచ్చాడు కదా నా ముసలోని స్నోర్ దమ్మంటే తెచ్చాడు కదా నా ముసలోని లిప్స్టిక్ దమ్మంటే తెచ్చాడు కదా అన్ని రాసుకొని పూసుకొని దిద్దులు ఒకటి తక్కువైనా ఎంత అందంగా ఉన్నాను నా ముసలోడు పోయేసరికి అన్ని పోయినా అందం తగ్గిందని పాడుతున్నా ముసలమ్మా దేవుడు అంటాడు నీ అందం ఏంటది మోసకరం అందం ఏంటా అందం మోసకరం అందం మీదనే బాగా దృష్టి పెడితే అందం 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 వాటి వరకు బాగా ఆరాట పెడితే ఏమండి ఎంతమంది సీరియల్ వాళ్ళు సినిమా వాళ్ళు ఈ ముఖాలకు బాగా రాసి రాసి ఆగమైపోయినారు చాలా మంది ఉన్నారు ఆగమైపోయారు బాగా రాసి రాసి స్కిన్ ఎలర్జీ వచ్చి స్కిన్ క్యాన్సర్ వచ్చి పాడైపోయారు చాలా మంది యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎంతో మంది కనపడుతుంది హీరోయిన్ గుర్తుపెట్టారా చూడండి ఇలాగుంది అని లైవ్ వీడియో తీసి పెడుతున్నారు పిచ్చి ముక్కలాగా అయిపోతున్నారు ఒక్కొక్కరు నేచురల్ బ్యూటీ అంటారు దేవుడిచ్చిన సహజంగా ఉండేటువంటి ఆ అందాన్ని దేవుడిస్తే దాన్ని కాపాడుకోండి తప్పు లేదు కానీ అధికమైన వాటికి మనం ఆరాటపడడం అది మనకు తగదు క్రైస్తవులకు తగదు మనకు అవసరం లేదు అది మనల్ని దాని కొరకు పిలవలేదు బయటి రూపాన్ని బాగా రాసి పూసి ఏదో చూపించి అబ్బో బాగా అందగాడురా అబ్బో బాగా అందగత్తరా అని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు మన అందం ఆత్మ సంబంధమైనది మన సౌందర్యం ఆత్మ సంబంధం మన గుణాల గురించి మాట్లాడుకోవాలి ప్రజలు మన అందాల పట్టాల గురించి కాదు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి నేను మొన్న ఎవరికో చెప్పాను ఎడ్గర్ గారి గురించి ఎడ్గర్ గారు అని అంటే ఆయన వస్త్రాలు ఆయన ముఖం ఆయన కాలు చేతులు ఎవడు మాట్లాడాడు ఆయన ఎరిగినవాడు ఎడ్గర్ గారు ఎరిగినవాడు ఎడ్గర్ గారి గురించి తెలిసినవాడు ఎవరు కూడా ఆయన అందాన్ని గురించి ఆయన బట్టల గురించి ఆయన కాళ్ళ గురించి ఆయన డబ్బుల గురించి మాట్లాడాడు ఆయన ఒక పరిశుద్ధుడైన సేవకుడు స్తోత్రం కలుగు ఆయన ఒక నీతిమంతుడైన సేవకుడు ఆయన ఒక నమ్మకమైన సేవకుడు ఆయన ఒక యథార్థవంతుడైన సేవకుడు దేవుని కొరకు సమస్తమును త్యాగం చేసి ఆయన ఆస్తిని అందాన్ని జ్ఞానాన్ని ప్రభు బలిపీఠం మీద బలి అర్పణగా సమర్పణ చేసిన సేవకుడు ఆయన స్తోత్రం కలుగు హల్లెలూయా నా గురించి మాట్లాడుకుంటే నా గురించి మాట్లాడుకుంటే ఎవరైనా నా గుణాల గురించి మాట్లాడితే నాకు సంతోషం ఎవరైనా మా సేవకుడు ఇలా జీవిస్తున్నాడండి ఇలా సమర్పణ చేశాడండి ఇలా కన్నీరు కాలుస్తున్నాడండి ఇలా త్యాగపూర్తంగా బ్రతుకుతున్నాడండి చావు వరకు సేవ నిర్ణయించుకున్నాడండి అది మాట్లాడితే దేవునికి మహిమ నాకు కూడా సంతోషం అది నీ గురించి కూడా లోకం అలా మాట్లాడాలి పలాని వ్యక్తి మారిపోయాడండి పలాని వ్యక్తి ప్రార్థన చేస్తాడండి పలాని వ్యక్తి దేవుని విడిచిపెట్టలేడండి పలాని వ్యక్తి 53 ఆదివారాలు మందిరంలో కూర్చుంటాడండి పలాని వ్యక్తి దశభాగం ఇస్తాడండి పలాని వ్యక్తి కన్నీరు కాచి ప్రార్థన చేస్తాడండి పలాని వ్యక్తి ఉపవాసాలు ఉంటాడండి పలాని వ్యక్తి దాన ధర్మాలు చేస్తాడండి పలాని వ్యక్తి దేవుని వ్యక్తిగా మారిపోయాడండి అని చెప్తే నీకు గలత దేవుని దగ్గర స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక మనం విశ్వసించగానే అయిపోలేదు ఆ విశ్వాసంలో మనలో సద్గుణాలు రావాలి సద్గుణాలు రావాలి ఈ చుట్టుపక్కల ఒక్కొక్కసారి ఈ స్థలాల గురించి కట్టేటప్పుడు ఇళ్ళ మీనప్పుడు రకరకాలుగా చాలా మంది నోరు విప్పి మాట్లాడారు నా మీద నేను మాట్లాడలేను నా నోటికి ఆజ్ఞలు పెట్టబడింది కదా నా చేతికి ఆజ్ఞలు పెట్టబడ్డాయి కదా నా కాలుకి ఆజ్ఞ పెట్టబడింది కదా నేను మాట్లాడలేదు చుట్టూ వాళ్ళు అంటున్నారు ఏమిరా అయ్యగారు నీకు తిరిగి బూతులు మాట్లాడని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు 3 రోజులు పెట్టి తిడుతున్నా నేను ఎంతో సంతోషపడ్డాను వాడు తిట్టినందుకు కాదు వీళ్ళు గుర్తించినందుకు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఆత్మీయతలో సుగుణాలను సుగుణాలను ఏసై గురించి పాట ఉందిగా సుగుణాల సంపన్నుడు సంపన్నుడు అంటే సుగుణాలు సంపాదించుకున్నాడు సుగుణాలు కలిగి ఉన్నాడట ఆయన నీవు నేను కూడా ప్రియమైన సంగమ ఈ నూతన సంవత్సరంలో
मन विश्वास सद्गुण तरवा सद्गुण ज्ञान आत्मीय ज्ञान चेड़ो मंचो एला जीवो एला जीवन इलांट आत्मीय ज्ञान संघा की अवसर संघा की अवसर ज्ञान ज्ञान आशा निग्रह चला सारे आशा निग्रह सेल्फ कंट्रोल एवरला चूस्त वारे प्रयत्न एवरो ड्रेस चुस्त वार ड्रेस चुस्त एवर हेस्टल चुस्त वाला हेस्ट चुस्त एवरो के कटो चुस्त वाला के कटे चुस्तमी मध्य वीडियो यवनस्ट कल रोड मध्य रात्रि कदा इप्ड रोज मारे मध्य रात्रि रोड उ फ्रेंड्स अंत गुड़ी अब के कटे बर्थे अट्ठावे बर्थे और केकोर आ चुट पिछले वाली मन तरक के मुझे उत्तिपेटर వాడు ఊపిరి ఆడబట్టుకుంటాడు కేక్ మొత్తం ముక్కులో కిలిపింది నూటికి కిలిపింది అది కేక్ ఇంత పెద్దగా ఉంది కేక్ లో మునిగిపోయింది మరి గాలి పడుతుంది ఈ పిచ్చి పిల్లలకు అర్థం కాలేదు వీడొత్తి పట్టి వాడొత్తి పట్టి వాడొత్తి పట్టి వీడొత్తి పట్టి లాస్ట్ కి తీస్తే వాడు ఊపిరి లేదు చచ్చిపోయింది వారి పుట్టినరోజే సావు రోజే ఎవరు చేశారు జ్ఞానం ఉందా అది ఒకవేళ క్రైస్తవులు అయితే దేవుడు ఎంత బాధపడతాడు అన్ని చేసినా బాధపడతాడు కానీ ముఖ్యంగా నా పిల్లలకి నేను సేవకులు పెట్టి బోధిస్తున్నాను బైబిల్ గ్రంథాన్ని పెట్టి బోధిస్తున్నాను ఆత్మ ద్వారా వాళ్ళలో ఉండి మాట్లాడుతున్నాను ఏమండి రకరకాలుగా ఏమండి పుట్టిన రోజు పేరుట ఆ ఫ్రెండ్స్ తో బయట త్రాగుతూ తిరుగుతున్నారు ఈ ఆదివారం అందరూ పిల్లలు ఇక్కడ ఉన్నారా మీ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారా ఎక్కడ తిరుగుతున్నారు జ్ఞానం ఉందా వారికి ఈ రోజు దేవుణ్ణి ఆరాధించాల్సిన రోజు దేవుని సన్నిధిలో ఉండాలనే జ్ఞానం వారికి ఎక్కిందా ఇంకా దేవుని సన్నిధికి రాని వారి గురించి మాట్లాడుతున్నా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసంలో లింక్ సద్గుణం ఉండాలి ఆ సద్గుణానికి లింక్ జ్ఞానం ఉండాలి ఏది మంచి ఏది చెడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఇది కదా దేవుడు కోరేది మనలో నూతనత్వము దాన్ని కోరుతున్నాడు ఆ మార్పును కోరుతున్నాడు స్తోత్రం కలుగును గాక డబ్బులు లేకపోతే పోయిన సంవత్సరం వేసిన బట్టలు పంట చేసుకోవడానికి తప్పేమి లేదు డబ్బులు ఉంటే పండగ పేరు మీద కొత్త పంట కొనుక్కోండి అది కూడా తప్పేమి కాదు ఈ రోజున ఎంతో మంది పిల్లలు యవనస్తులు యవనస్తుల రేంజ్ లో యవనస్తులు చెడిపోతున్నారు చిన్నపిల్లల రేంజ్ లో చిన్నపిల్లలు చెడిపోతున్నారు పెద్దల వయసులో పెద్దలు చెడిపోతున్నారు ఎందుకు అంటే దైవిక జ్ఞానము లేక దైవికమైన స్పర్శ లేక వారిని వారు పరిశీలించుకోవడం లేక ఎదుటి వాడి తప్పులన్నీ బాగా కనబడతాయట మనలో మంచితనాలు బాగా కనబడతాయట అసలు దేవుడు ఏమంటాడంటే ఎదుటి వాళ్ళలో మంచి వెతుకు నీలో తప్పులు వెతుకు అంటాడు ఏంటది ఎదుటి వాళ్ళలో మంచి వెతుకు ఏమైనా లోపాలు ఉంటే ప్రార్థన చేయి ప్రభువా పలా లోపం కలిగి ఉన్నట్టు కనబడుతుంది మారిపోవాలని ప్రార్థన చేయి నాలో లోపం ఉందయ్యా నా మంచిని ప్రకటించుకునే వాడిని కాకుండా నా లోపాన్ని సరిచేయి ప్రభువా అని నా లోపం గురించి ప్రార్థన చేసుకోవాలి అందుకే అంటున్నాడు జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానమునందు ఆశానిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ ఏది పడుతుంది తినడం కొంతమందికి భోజనం కనపడగానే అది విగ్రహాలు కనిపించిందనే బాధ లేదు కడుపు నిండితే చాలు కళ్ళు కనబడితే కడుపు నిండితే చాలు బీరు కనబడితే కడుపు నిండితే చాలు పుణ్యానికి పోతున్నాడండి మా తాత మా మామ ఊరికే పోతున్నాడండి మా ఇంటికి వస్తే మేము పోయాల్సి వస్తుంది ఇక్కడ అన్యాయంగా పోతుంది కడుపు నింపుకుందాం కడుపు నింపు ఆశానిగ్రహం నువ్వు మందు చూసి ఆశానిగ్రహం చేసుకోలేకపోతున్నావు సినిమా చూసి ఆశానిగ్రహం చేసుకోలేకపోతున్నావు సినిమా పాస్ కనబడి సార్ వెళ్ళిపోతున్నాడు ఆదివారం చర్చిలో ప్రేయర్ హాల్ అంట ఆదివారం సండే ప్రేయర్ హాల్ అంట మండే సినిమా హాల్ అంట రెండు హాల్లే కదా అన్నాడు ఒక ఆయన ఏమండి అవి అల్లరితో కూడిన ఆట పాట దాన్ని చూసి మంచి నేర్చుకునేది ఏముందండి అడ సినిమా చూసి బాగుపడ్డానన్నవాడు భూమి దేవుడు లేడు లేడు భూమి దేవలేడు ఇంకా పరితాల రవిని చంపినవాడు మధ్యలో సూర్యవాడు ఉండే ముద్దుజీ ముద్దుజీ వాడు ఏమంటే నేను సినిమా చూసి ఎలా సంపాదన నేర్చుకున్నాడు సినిమా చూసి ఏం నేర్చుకున్నాడు మా బావ కళ్ళల్లో ఆనందం కొరకు నేను పరితాల రవిని చంపానన్నాడు ముద్దుజీ అనేవాడు సినిమా చూసి దరిదాపు మంచి నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంచి నేర్చుకునే వాళ్ళ అసలు ఉండదు దరిదాపు చెడే సినిమాలో ఉన్నది చెడే చెడు తప్ప మంచి లేదు అక్కడ జ్ఞాపకం చేసుకోనండి ఆశానిగ్రహం దేన్ని చూసినా మనము డొలిపోకూడదు తిండి వైపు వస్త్రం వైపు రంగుల వైపు లోకం వైపు ఏమండి ఆశానిగ్రహం కలిగి బ్రతకాలి ఆత్మ ఫలాల్లో ఫలం కూడా ఆశానిగ్రహం ఆశానిగ్రహమునందు ఓ పెద్ద దండ మొదలు పెట్టాడుగా పెద్ద లింకు పెద్ద చైన్ ఉందేడా ఏటది విశ్వాసమునందు సద్గుణము సద్గుణమునందు జ్ఞానము జ్ఞానమునందు ఆశానిగ్రహము ఆశానిగ్రహమునందు సహనం అన్నీ ఉన్నాయి కానీ సహనం ఉండదు కొంతమంది ఏమండి పగదీర్చుకుంటారు లోపల కసి పెట్టుకుంటారు లోపలనే దాన్ని గూడు కట్టుకుంటారు ప్రియులారా యేసు ప్రభు గొప్ప సహనం సిలువ మరణము పొందినంతగా మన కొరకు సహించాడంటాడు కదా ఎబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు పందెములో ఈ మాట గుర్తు పెట్టుకోండి యేసు ప్రభు గురించి తన ఎదుట ఉంచబడిన
ఏంటి ఆనందం లోకానికి రక్షణకు రక్షణ తెస్తున్నాను నేను అనే ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అంటే మరణాన్ని సహించాడు తాను సృష్టించిన మనుషులే ఆయన మీద మూశారు తాను సృష్టించిన మనుషులే చంప మీద కొట్టారు తాను సృష్టించిన మనుషులే పిడిగుద్దలు గుద్దారు తాను సృష్టించిన మనుషులే అవమానపరిచారు అబద్ధ సాక్ష్యాలు పలికారు అంత సహించుకున్నాడు అంత సహించుకున్నాడు సహించుకుంటే గొప్పవారం అవుతాం మనం స్తోత్రం కలుగును గాక మా నాన్న ఒక మాట అనేవాడు తెలుసో తెలియకును ఏంటంటే పడ్డవాడిప్పుడు చెడ్డవాడు కాదురా అనేది పడ్డవాడిప్పుడు ఏంటి పడ్డం ఎవరన్నా నేను తిడుతున్నారు ఆ మాటలు పడ్డంత మాత్రం మన చెడ్డలము కామరా ఒక రోజున వాడు చెడ్డోడిని ఊరంతా తెలుసుకుంటారా పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అని వాళ్ళ కాలంలో మా నాన్నల కాలంలో అటువంటి మాటలు పెద్దల మాట్లాడేటి కదా ఇక్కడ యేసు ప్రభు గురించి రాబడింది ఆయన సిలువను సహించి అంటే మరణాన్ని సహించాడు మరణాన్ని ఒచ్చుకున్నాడు ఆ మరణానికి గురి చేసిన మనుషుల్ని సహించాడు క్షమించాడు ఇక్కడ సంఘము దేని కొరకు పిలిచాడు దేవుడు సేవకుని దేవుని కొరకు పిలిచాడు మీకు బోధ చేయడానికి మీ కొరకు కన్నీరు కార్చడానికి మీకు స్వార్థ చేయడానికి ఆయన పని చేయడానికి నన్ను పిలిచాడు ఆ పనిలో నాకు సహనం కావాలి ఈ బోధంతో నాకు కావాలి మిమ్మల్ని దేని కొరకు మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసి దేని కొరకు పిలిచాడు మీరు సహించుకోవడానికి పిలిచాడు స్తోత్రం కలుగును గాక మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి పిలిచాడు మీ గుణాలు మారాలని పిలిచాడు దేవుడు స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా మన స్వభావం మారాలని పిలిచాడు దేవుడు ఏమండి మనం ఆశానిగ్రహం గల వారమై ఉండాలని పిలిచాడు ఇంకా ఏమన్నాడు వెళ్దాం అక్కడికి సహనమును సహనము నందు సహనము ఒక్కటే సరిపోదు భక్తి అని అంటే ప్రార్థన చేయడం పాటలు పాడడం వాక్యం చదవడం దేవుని పని చేయడం ఇదంతా భక్తి ఆ భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఇవన్నీ ఎవరైతే అమర్చుకుంటారో ఇవన్నీ ఎవరిలోనైతే ఉంటాయో వారు ఏమవుతారట సోమరులు భక్తిలో సోమరులు గారు నిష్ఫలులు అంటే ఆత్మ ఫలాలు లేని వారు కాకుండా ఆత్మీయ ఫలాలు కలిగిన వ్యక్తులుగా జీవిస్తారు స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా యేసు ప్రభువు ఒకసారి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ చెట్టు దగ్గర ఏం లేవట ఏం లేవు ఫలాలు లేవు చెట్టు మాత్రం ఏపుగా ఉంది భౌతికంగా బాగా కనపడుతుంది కానీ దాంట్లో ఏం లేవు ఫలాలు లేవు ఏమన్నాడు యేసేదాన్ని ఇక మీదట నువ్వు ఎన్నడు ఫలింపకుందువుగాక అవుట్ ఆ మాట చెప్పి అలా వెళ్ళిపోయారు తిరిగి వచ్చినప్పటికీ ఆ చెట్టు వేర్లతో సహా వెళ్ళిపోయిందట అదే అంజూరపు చెట్టు ఒక తోటలో ఉంది ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అక్కడ కూడా వచ్చాడు యజమాని దాన్ని వెతుకుతుంటే దాంట్లో కూడా ఫలాలేమి 3 సంవత్సరాలు పట్టొస్తున్నాడు అప్పుడు కాదు కానీ వెంటనే దాన్ని చంపలేదు అక్కడ ఒక కార్యం జరిగింది అక్కడ ఒక తోటమాలి ఉన్నాడు ఆ తోటమాలి యజమాని వెతులాడుతున్నాడు అయ్యా ఇంకొక సంవత్సరం టైం దీనికి నేను తవ్వుతాను వీరు వేస్తాను నీళ్లు పెడతాను ఏ ఆవును తినకుండా కాపలా కాస్తాను ఫలించిందా సరే లేకపోతే ఎసే ఆ తోటలో ఉన్న చెట్టుకి ఎందుకు ఆయుష్ పొడిగించబడింది అని అంటే బ్రతిమిలాడే తోటమాలి అక్కడ ఉన్నాడు ఈ దారి ప్రక్కన ఉన్న చెట్టు ఎందుకు చచ్చిపోయింది అని అంటే దాని గురించి మొరపెట్టేవాడు ఎవడు నీ గురించి నా గురించి మన గురించి కన్నీరు కార్చే భక్తులు చాలా మంది ఉన్నారు హల్లెలూయా పాలవంశ శ్రీనంద గురించి చెప్పాను పాలవంశ శ్రీనంద గురించి ఎటన్నా దూరం వెళ్ళి అలసిపోయి వచ్చి నా గురించి నేను ప్రార్థన చేసుకుంటా పడుకుంటానేమో కానీ నా గురించి ప్రార్థన చేయకుండా ఆయన పడుకోడు అర్థమైందా నా గురించి నేను చెయ్యకుండా ఒకవేళ పడుకుంటానేమో కానీ నా గురించి ప్రార్థించకుండా ఆయన పడుకోడు నా గురించి కన్నీరు కాచే సేవకులు ఉన్నారు మీ గురించి కన్నీరు కాచే విశ్వాసులు ఉన్నారు మీ గురించి కన్నీరు కాచే సేవకులు ఉన్నారు అందుకే మన ఆయుష్ పొడిగించబడుతుంది కొందరికి ఫలాలు లేకపోయినా హల్లెలూయా హల్లెలూయా ఆ ఫలాలు లేని చెట్టు ఎందుకు ఇంకా బ్రతుకుంది తోటమాలి ప్రతిలాడుతున్నాడు బయట చెట్టు గురించి ప్రతిలాడేవాడు సంఘానికి వెలుపలున్న వాడికి దేవుని కోపం వచ్చినాడు వాడు మరణిస్తాడు సంఘంలో ఉన్నవాడు దేవుని కోపం వచ్చినా ఇంకా బ్రతికే ఉంటాడు దానికి కారణం కన్నీరు కాచే సేవకుడు సేవకురాలు విశ్వాసులు స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఈ ఆత్మీయ గుణాలు ఎవరికైతే ఉంటాయో వారు ఆత్మ ఫలాలు ఫలిస్తారు దాని కొరకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ప్రభా ఈ 2023 సంవత్సరంలో ఆత్మ ఫలాలు నేను ఫలించాలి ఆత్మఫలాలు ఆత్మ గుణాలు నాకు రావాలి ఆత్మ స్వభావం నాకు రావాలి నా అంతరంగంలో మార్పు కావాలి నా ఆలోచనలో మార్పు కావాలి నా క్రియల్లో మార్పు కావాలి బయట దేవుడు ఇస్తాడండి 104 కీర్తన 15 వచ్చిన ఒకసారి చదవండి 104:15 చదవండి భూమిలో నుండి అంటే భూమిలో నుండి మనం తినదగిన ఆహారం ఏది వచ్చినా తినమని అర్థం భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును మొగాలకు వెలుగునిచ్చే తైలం ఇచ్చాడట దేవుడు అంటే రాసుకోమన్నా రాసుకోవద్దనా చెప్పండి రాసుకోమ్మనే అదే చెప్పాను నేను ముందే చెప్పాను కొన్ని మాటలు ఈ బట్టలు వేయడంలో మంచి బట్టలు ధరించడంలో పాపమేమి
లేదు. బంగారం ధరించడంలో పాపమేమీ లేదు. వెండి ధరించడంలో పాపమేమీ లేదు. నువ్వు ముఖాయి యుద్ధ పౌడర్ రాసుకోవడంలో పాపమేమీ లేదు. బాగా వికారంగా కాకుండా నీ హెయిర్ స్టైల్ మంచిగా చేసుకోవడంలో పాపమేమీ లేదు. కానీ లోపల అసలు లేకపోతే ఇవన్నీ ఎందుకు? లోపల అసలైన మార్పు లేకుండా ఎన్ని ధరిస్తారు? దేవుని దృష్టి విలువైంది కాదు, ఆఫ్టర్ ఆల్ జస్ట్ జస్ట్ జస్ట్. కాబట్టి ముందు లోపల దేవుని దృష్టికి విలువైన జీవితం జీవించాలి, ఆ తర్వాత